విజయవాడలోని ప్రముఖ గుండె వైద్య చికిత్సకు సంబంధించిన రమేష్ హాస్పిటల్ అధినేత డాక్టర్ రమేష్ గారి అమ్మ డాక్టర్ పోతినేని వసుంధరాదేవి బాలిక చదువుల చైతన్యంపై మధుర కథ కదంబం పుస్తకాన్ని రచించారు. పుస్తకాన్ని శ్రీ కామాక్షి కేర్ హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్ తాడివలస దేవరాజు, చారిత్రాత్మకమైన వేటపాలెం సరస్వతి నికేతన్ గ్రంథాలయానికి బహుకరించారు. పుస్తకాన్ని గ్రంథాలయ జాబితాలో నమోదు చేసి పాఠకులకు అందుబాటులో ఉంచుతామని గ్రంథపాలకులు శ్రీవల్లి, గ్రంథాలయ ప్రెసిడెంట్ కె శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. ఆంధ్రప్రదేశ్లోని అతిపెద్ద గ్రంథాలయాన్ని విజిట్ చేయడం జరిగింది, సరస్వతి గ్రంథాలయం. అది కూడా మన చీరాల దగ్గరలోనే వేటపాలెం మండలంలో సెంటర్లో నడిబొడ్డునటువంటి గ్రంథాలయాన్ని చూసిన తర్వాత ఇక్కడ ఎన్నో కథలు, ఎంతోమంది జీవిత చరిత్రలు, అదేవిధంగా వేదాలు, సామవేదం, అధుర్వేదం, అనేక వేదాలు, చాలా కథలు, సైంటిస్టులు అన్నీ కూడా చాలా పుస్తకాలు ఉన్నాయి. చాలా ఆనందం వేసింది లైబ్రరీని సందర్శించడం. అదేవిధంగా ఈరోజు శ్రీవల్లి గారిని, లైబ్రరీ ఇన్ఛార్జ్ గారిని కలిసి మధుర కథ కదంబరం అని డాక్టర్ పోతిని వసుంధరా దేవి గారు రాసినటువంటి ఈ రచనల్ని ఈరోజు వేటపాలెం లైబ్రరీలో పుస్తకాలని అందించడం జరిగింది. ఈ పుస్తకాలు ఎంతో సహజ సిద్ధంగా నిజ జీవితానికి దగ్గరలో ఉండే విధంగా డాక్టర్ గారు తన జీవితంలో ఒక ప్రసూతి వైద్య నిపుణులుగా, అదేవిధంగా ప్రముఖ హాస్పిటల్ అయినటువంటి రమేష్ హాస్పిటల్కి పేషెంట్ కేర్ మేనేజర్గా పనిచేసినటువంటి అనుభవం ఉన్నటువంటి వసుంధరాదేవి గారి ఈ కథలు అమృత భారం, పేగుబంధం, నాకు బిడ్డ వద్దు డాక్టర్, మరియు మార్పు అనివార్యం, అదేవిధంగా సైలెంట్ మర్దన, వీడే నా కొడుకు, కనువిప్పు మరియు చెరిగిపోని చిత్రాలు అనేటటువంటి ఒక 8 మంచి కథలను, నిజ జీవితంలో జరిగినటువంటి కథల్ని ఈ వయసులో మేడం గారు సుమారు 70 ఉంటుంది, ఈ వయసులో కూడా మేడం గారు ఎంతో చక్కగా చాలా అల్లికగా చాలా సామాన్యుడికి అర్థమయ్యే విధంగా ఈ వీటిని అందించారు. నీ వెళ్ళి విజయవాడలో అడగగానే ఖచ్చితంగా వేటపాలెంలో ఒక ప్రసిద్ధమైనటువంటి గాంధీ గారు విజిట్ చేసినటువంటి గ్రంథాలయంలో నా పుస్తకాలు కూడా ఉండడం ఎంతో ఆనందం అని అడగగానే పుస్తకాలు కూడా నాకు అందజేసి ఇక్కడ శ్రీవల్లి గారికి అప్పజెప్పమని కూడా అప్పజెప్పి లైబ్రరీలో ఇవ్వడం జరిగింది. ఇటువంటి మంచి పుస్తకాన్ని కూడా అందరూ కూడా వినియోగించుకోవాలని కూడా ఈ సభా ఈ ద్వారా తెలియజేస్తుంది. వసుంధరాదేవి గారు ఇచ్చిన, డాక్టర్ వసుంధరాదేవి గారు ఇచ్చిన బుక్స్ మేము లైబ్రరీలో మా గ్రంథాలయ జాబితాలో రాసుకుంటాము, పాఠకులకు అందుబాటులో ఉంచుతాము. ఈ లైబ్రరీ అందు మేడం గారికి అభిమానం ఎట్లాగే కొనసాగుతుంది.